ఈరోజు మన వీడియోలో నేను డీటాన్ గురించి అలాగే మీకు బ్లీచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్. హాయ్ అండి, మీరందరూ చాలా బాగున్నారని, హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నేను బ్లీచింగ్ అంటే ఏంటి, డీటాన్ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ అనేది చూపిస్తానండి. చాలామందికి డౌట్ ఉంటుంది బ్లీచింగ్ వేయించుకోవాలా లేకపోతే డీటాన్ వేయించుకోవాలా అని. ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇస్తాను, ఏ స్కిన్ అయితే మనం బ్లీచింగ్ వేయించుకోవాలి, ఏ స్కిన్ అయితే మనం డీటాన్ వేయించుకోవాలి అనేది. మనం జనరల్గా సలూన్స్కి వెళ్తుంటాము, సలూన్స్కి వెళ్తే అందరూ మీకు సజెస్ట్ చేస్తారు, మేడం మీరు డీటాన్ వేయించుకోండి, బ్లీచ్ వేయించుకోండి అని. అది స్కిన్ టైప్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు, కానీ మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి ఏంటో ఈరోజు మన వీడియోలో చూద్దాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటాన్ గురించి చెప్తానండి. డీటాన్ అంటే మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో మనకి మిల్క్ అండ్ హనీ ఉంటుంది. సో డీటాన్ అనేది మనం అన్ని స్కిన్స్కి వేసుకోవచ్చు, అలాగే బ్లీచ్ అనేది అన్ని స్కిన్స్కి సూట్ అవ్వదండి. ఎందుకంటే బ్లీచ్లో మనకి సోడియం క్లోరైడ్ ఉంటుంది, అలాగే మనకి అమోనియా ఉంటుంది యాక్టివేటర్లో. సో అవి ఏంటంటే మన స్కిన్ని డ్రై చేస్తుంది, సో దట్ మనకి ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి ర్యాష్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలా మటుకు ఒకవేళ బ్లీచ్ కావాలి అని అనుకుంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే కొంచెం డ్రై చేస్తుంది కాబట్టి. అలాగే మనకి బ్లీచ్ అనేది కెమికల్ బేస్డ్ ఉంటుందండి, డీటాన్ అనేది న్యాచురల్ బేస్ ఉంటుంది. మీకు న్యాచురల్ బేస్ కాబట్టి డీటాన్ అది అన్ని స్కిన్కి పనికొస్తుంది, అలాగే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా ఈజీగా ట్యాన్ రిమూవ్ చేస్తుంది. కానీ మనకి బ్లీచ్తో ఏంటంటే మనం బ్లీచ్ వేసుకుంటే మన స్కిన్ పైన ఉండే హెయిర్ అనేది మనకి లైటన్ చేస్తుంది, బ్రైటన్ కూడా చేస్తుంది, ఇన్స్టంట్ రిజల్ట్ ఉంటుంది. దాన్ని నేను కాదన్ను, కానీ స్కిన్ని ఎక్కువగా డ్యామేజ్ చేసేదైతే రెండింటిలో కంపారిటివ్లీ బ్లీచే ఉంటుందండి. కానీ చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారంటే ఇన్స్టంట్ రిజల్ట్ కోసం బ్లీచ్ని అడుగుతారు. కాబట్టి చెప్తున్నానండి, మేము చాలా వరకే కన్సల్టేషన్లో కూడా మేము డీటానే చెప్తాము, ఎందుకంటే బ్లీచ్ కెమికల్ బేస్ ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ బ్లీచ్ కానీ డీటాన్ కానీ మీరు వేయించుకోవాలి అనుకుంటే మినిమం మీరు 20 డేస్ అయితే గ్యాప్ ఉండాలి, రెగ్యులర్గా ఏది వేసుకోకూడదు. చాలా వరకు ఇంగ్రీడియంట్స్ అయితే సేమే ఉంటాయండి, కాకపోతే బ్లీచ్లో కొంచెం ఎక్కువ అమోనియా ఉండడం వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. డీటాన్లో ఏంటంటే మనకి కోజిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అది మెలనిన్ని మనకి తక్కువ చేస్తుంది, సో దట్ మనకి స్కిన్ అనేది లైట్ అవుతుంది. ఎందుకంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు ట్యాన్ అయిన దాన్ని మన స్కిన్ పైన మనకు ఒక చిన్న లేయర్ లాగా వచ్చిన దాన్ని మనకి లైటన్ చేస్తుంది డీటాన్. సో రిజల్ట్ అనేది అప్పటికప్పుడే కనిపించే దాంతో పోల్చుకుంటే డీటానే కొంచెం వెనకని చెప్పచ్చు. కానీ మనకి ఫంక్షన్ ఉంది, మనకి వెంటనే రిజల్ట్ కనిపించాలి, చాలా బాగా కనిపించాలి, గ్లోగా కనిపించాలి అంటే బ్లీచ్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే కెమికల్ బేస్ ఉన్నా కూడా రెగ్యులర్గా మనం చేసుకోము కాబట్టి ఎప్పుడో ఒకసారి అంటే మనం వేసుకోవచ్చు, అలాగే మనకి అప్పటికప్పుడు ఫేస్ అనేది బ్రైట్ అండ్ షైనీగా ఉంటుంది. మనకి డీటాన్లో కూడా షైన్ అవుతుంది కానీ కంపారిటివ్లీ కొంచెం తక్కువ. సో డీటాన్ అనేది జనరల్గా సజెస్ట్ చేసేటప్పుడు మీరు గమనించారంటే సలూన్స్లో డీటాన్ తర్వాత ఫేషియల్, బ్లీచ్ తర్వాత ఫేషియల్ అనేది సజెస్ట్ చేస్తారు. మనకి డీటాన్ కానీ బ్లీచ్ కానీ మనకి డీప్ క్లెన్జింగ్ లాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనం స్క్రబ్ చేసి మసాజ్ చేసి ప్యాక్ వేసామంటే రిజల్ట్ అనేది చాలా బాగా చూపిస్తుంది, దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే. అందుకే మనం సలూన్స్లో కంపల్సరీ డీటాన్ అనేది సజెస్ట్ చేస్తాము. మీరు కూడా వేసుకున్నారంటే దాని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అట్లీస్ట్ మీరు క్లీనప్ అన్నా చేయించుకోండి, డీటాన్ వేయించుకున్నాక లేకపోతే బ్లీచ్ వేయించుకున్నాక. నేను మీకు డీటాన్కి వచ్చే బెనిఫిట్స్ అలాగే మీకు బ్లీచ్కి వచ్చే బెనిఫిట్స్ చెప్తానండి. ఫస్ట్ మనకి బ్లీచ్ వచ్చేసరికి మనకి మన స్కిన్ని లైటన్ చేస్తుంది, పిగ్మెంటేషన్ని కొంచెం తగ్గిస్తుంది, అలాగే మనకి యాక్నీ స్కార్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఫేడ్ అవుతాయి. ఎందుకంటే మనకి బ్లీచ్ వేసినప్పుడు అమోనియా అండ్ సోడియం హైపోక్లోరైట్, సోడియం బైకార్బోనేట్ ఇలాంటివి కెమికల్ బేస్ కాబట్టి వెంటనే మనకి ఫేస్ మీద ఉండే ఫేషియల్ హెయిర్ అనేది మనకి లైటన్ చేస్తుంది కాబట్టి వెంటనే చూసిన వెంటనే మనకి స్కిన్ అనేది చాలా బ్రైట్గా అనిపిస్తుంది. సో మనకి ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకైతే మనకి 20 డేస్కి 30 డేస్కి అలాగానే బ్లీచింగ్ వేయించుకున్నామంటే మనకి యాక్నీ స్కార్స్ కూడా కొంచెం లైట్ అయ్యి మీ ఫేస్ అనేది కొంచెం బ్రైట్గా అనిపిస్తుంటుంది. అండ్ డీటాన్ కూడా
కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది, అలాగే మనకి యాక్నీ స్కార్స్ ని ఇది కూడా అపీరియన్స్ కొంచెం తక్కువ చేస్తుంది, అలాగే మనకి పోర్ సైజ్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. సో చేసుకుంటే మనకి డీటాన్ మంచిదా లేకపోతే బ్లీచ్ మంచిదా అంటే, బ్లీచ్ కెమికల్ కాబట్టి నా సజెషన్ అయితే నేనైతే డీటాన్కే తీసుకోమంటానండి. ఎందుకంటే డీటాన్లో మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, స్కిన్ని డ్యామేజ్ చేసేది కొంచెం తక్కువ. కానీ కొంచెం హరీగా ఉన్నారు, ఫంక్షన్కి వెళ్ళాలి, నాకు గ్లోగా కనిపించాలి ఫేస్ అంటే మనం బ్లీచ్కి వెళ్ళచ్చు. అలాగే కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోండి. ఫస్ట్ టైం కానీ చేయించుకునే పని అయితే, ఎందుకంటే కొంతమందికి పడకపోవచ్చు ఈ కెమికల్స్ వల్ల. ముఖ్యంగా బ్లీచ్ ఎప్పుడైనా మీరు ఇంట్లో కానీ బ్లీచ్ కానీ డీటాన్ కానీ వాడాలనుకుంటే తప్పకుండా మంచి బ్రాండ్ తీసుకోండి. ఎందుకంటే మంచి బ్రాండ్ బ్లీచ్ని తీసుకున్నారంటే కొంచెం కెమికల్స్ అనేవి తక్కువ ఉంటాయి, సో దట్ మీకు స్కిన్ డ్యామేజ్ అయ్యేదానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు బ్రాండెడ్ సలూన్స్కి వెళ్ళారంటే తప్పకుండా అందరూ బ్రాండెడ్వే ఇస్తారండి, సో దట్ మీకు ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, నేను సలూన్లో చేయించుకున్నాను నాకైతే స్కిన్ డ్యామేజ్ అవ్వదు అని. ఎందుకంటే బ్లీచ్ చేసుకునేటప్పుడు ప్రపోర్షన్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉండాలి మీకు ఫేస్కి నెక్కి తగ్గట్టుగా. సో అది మనకి ఎక్స్పర్ట్స్ అయితే మీకు కరెక్ట్ ప్రపోర్షన్స్లో చూసి మీకు బ్లీచ్ అనేది వేస్తారు. సో ప్రిఫరబుల్లీ మీ సలూన్స్నే ప్రిఫర్ చేయండి ఇంట్లో కంటే బ్లీచ్ అయితే మాత్రం. డీటాన్ అయితే అవసరం లేదు, దాంట్లో యాక్టివేటర్ అలా ఏమి ఉండదు, సో దట్ మీరు ఇంట్లో అయినా కూడా డీటాన్ అనేది వేసుకోవచ్చు. కానీ మంచి బ్రాండ్ తీసుకోండి. నేనైతే బ్లీచ్ కంటే కూడా నేను డీటానే సజెస్ట్ చేస్తాను. అలాగే ఇప్పుడు నేను మీకు బ్లీచ్ది డీటాన్ది ప్యాచ్ టెస్ట్ అనేది నేను చేసి చూపిస్తానండి మీకు. ఒకసారి మీరు కూడా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి, సో దట్ మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి, అంటే చెయ్యొచ్చా లేదా అని. ముఖ్యంగా ఇది నేను సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే బ్లీచ్ వల్ల అయితే మనకి ర్యాష్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఫస్ట్ బిఫోర్ మనం చేసుకునే ముందు మనకి ప్యాచ్ టెస్ట్ అనేది ఇక్కడ చేసుకోవాలి, అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ప్యాచ్ టెస్ట్ అనేది మనకి హ్యాండ్ మీద చేసి చూపించాలనుకుంటున్నానండి. నేను సలూన్లో మా స్టాఫ్ మీద ఒకరికి హ్యాండ్ మీద వేసి చూపించమన్నాను. సో ఒక బౌల్లో డీటాన్ తీసుకున్నాం కొద్దిగా, అలాగే ఇంకొక బౌల్లో మనం బ్లీచ్ది క్రీమ్ వస్తుంది, యాక్టివేటర్ వస్తుంది, అలాగే మనకి ప్రీ క్రీమ్ వస్తుంది, పోస్ట్ క్రీమ్ వస్తుంది బ్లీచ్తో పాటు. సో ఒక బౌల్లో కొద్దిగా వేసుకొని దాంట్లో కొద్దిగా యాక్టివేటర్ వేసామండి, ఎందుకంటే చిన్న ప్యాచ్ టెస్ట్ కాబట్టి. మనకి మామూలుగా ప్రపోర్షన్స్ అయితే మనకి 7:1 అండి. 7 క్రీమ్ తీసుకుంటే మనం దాని తగ్గట్టుగా ఒక్క పోర్షన్ యాక్టివేటర్ వేయాలి. సో అది కొంచెం చూసుకోవాలి. ముందుగా మనం ఫేస్ ఏదైతే అప్లై చేస్తామో నార్మల్గా మనం ప్రీ క్రీమ్ ఇస్తారండి, అది మనం అప్లై చేసుకొని బాగా క్రీమ్ అనేది మనకి బాగా ఫేస్లో ఇంకిన తర్వాత మనం బ్లీచ్ అనేది వేయాలి. దాని తర్వాత క్రీమ్ అంతా మనం తీసేసిన తర్వాత పోస్ట్ క్రీమ్ కూడా ఉంటుంది, అది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి డీటాన్ ఒకటి బ్లీచ్ అండి. సో లెట్స్ వెయిట్ ఫర్ 20 మినిట్స్. ఇప్పుడు మీరు చూసారంటే మన డీటాన్ మొత్తం ఇంకిపోయిందండి, అంటే అబ్జర్వ్ చేసేసుకుంది స్కిన్. సో ఫేస్ మీద కూడా అంతే, ఫేస్ మీద అయితే ఇంకా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బ్లీచ్ చూసారా ప్యాచ్ లాగా వచ్చింది. వెల్కమ్ బ్యాక్. చూసారు కదండి మన ప్యాచ్ టెస్ట్లో ఏది విన్ అయింది, ఆబ్వియస్లీ మీకు బ్లీచే విన్ అవుతుంది. ఎందుకంటే బ్లీచ్లో కొంచెం కెమికల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాండ్ అయినా కూడా కలర్ చేంజ్ చేస్తుంది, అంటే మన హెయిర్ అనేది కలర్ హెయిర్ని లైటన్ చేసేసరికి మనకి అక్కడ వరకు ఆ ప్యాచ్ వరకు మనకి గ్లో అనేది కనిపిస్తుంది, అలాగే ఫేస్కి అయితే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది. డీటాన్ కంపారిటివ్లీ ఏంటంటే మనకి హ్యాండ్ మీద కాబట్టి మీకు ఏమీ అంత కనిపించట్లేదు రిజల్ట్, కానీ మనకి ఫేస్ మీద మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒట్టి డీటాన్ వేసుకోవడం అలా చేయకండి. ఎప్పుడైనా సరే డీటాన్ వేసుకున్నాక ఒక స్క్రబ్, ఒక మసాజ్, ఒక ప్యాక్ అంటే ఫేషియల్ చేయించుకున్నారంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది ఆ డీటాన్ వేసుకున్నందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డీటాన్ కానీ బ్లీచ్ కానీ వేసుకొని వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఒకవేళ కానీ సన్ కానీ ఎక్స్పోజ్ అయ్యారంటే మీకు డబల్ ట్యాన్ అవుతారు, ఎందుకంటే సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది మీ స్కిన్. సో అలాంటివి అస్సలు చేయకండి. అండ్ 8 అవర్స్ మీరు సోప్ కూడా యూజ్ చేయకండి. ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ వీడియోస్లో నేను అన్నీ కూడా బ్యూటీకి సంబంధించినవే పెట్టాలనుకుంటున్నాను.
ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. అలాగే నేను ఒక 10 డేస్కి ఒకసారి నేను లైవ్ వస్తానండి, అప్పుడు కూడా మీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను తప్పకుండా వాటికి ఆన్సర్ చేస్తాను. సో సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.